అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వీడియోలో చర్చించుకోయే అంశం క్లాజెస్. క్లాజెస్ లో కూడా ఏం క్లాజెస్ అంటే యాడ్వెర్బియల్ క్లాజెస్. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎక్కడ కూడా యాడ్వెర్బియల్ క్లాజెస్ ఉన్నట్టు ఉండవు. రిలేటివ్ క్లాజెస్ అంటే యాడ్జెక్టివల్ క్లాజెస్, యాడ్వెర్బియల్ క్లాజెస్ ఉన్నట్టు ఉండవు. కానీ క్లాజెస్ అని మొత్తం ఇచ్చారు. సరే, మనం ఎందుకు యాడ్వెర్బియల్ క్లాజెస్ మనం చెప్పుకుంటున్నామో చూద్దాం. చూడండి, ఇది టెట్ ప్రశ్నాపత్రం. అంటే లేటెస్ట్ గా మనకి ఏదైతే టెట్ ఎగ్జామ్ జరిగిందో దానిలో అడిగిన ప్రశ్న అండ్ యాడ్వెర్బియల్ క్లాజ్ ని వీటిలో కనుగొండి. నెక్స్ట్ పేపర్ లో మళ్ళీ యాడ్వెర్బియల్ క్లాజ్, తర్వాత జరిగిన నెక్స్ట్ పేపర్ లో యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అనేది వేటితో, వీటిలో ఉన్న ఏ యొక్క పదంతో ఏర్పరుస్తారని అడగడం జరిగింది. నెక్స్ట్ జరిగిన ఎగ్జామ్ లో మళ్ళీ యాడ్వెర్బియల్ క్లాజ్ జరిగింది. మన పేపర్ లో లేనప్పటికీ కూడా అంటే ఉంది, క్లాజెస్ అని ఇచ్చారు కదా ఉంది, కానీ యాడ్వెర్బియల్ క్లాజెస్ అని యాక్చువల్ గా డీటెయిల్డ్ గా ఇవ్వలేదు. అంత మాత్రాన మనం వదులుకుంటే మన మార్కులు పోతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా మనం దీన్ని నేర్చుకుంటాం. ఇది మనకి 10th క్లాస్ లో పేజ్ నెంబర్ 91 లో ఉన్న యాడ్వెర్బియల్ క్లాజెస్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం ఇన్ డీటెయిల్డ్ గా. ఎందుకంటే మీరు ఒకసారి 10th క్లాస్ 91 పేజ్ కనుక తీస్తే మీకు ఈ విధంగా ఒక బొమ్మ కనబడుతుంది. అంటే మనం దీని గురించి కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. డీటెయిల్డ్ గా మాత్రం 10th క్లాస్ దాంట్లో కూడా లేదు, కానీ మనల్ని అడిగే ప్రశ్నలో మాత్రం చాలా డీటెయిల్ గా అడుగుతారు. యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ఏంటి, ఎక్కడుంది అనుకుంటాం, అవుట్ ఆఫ్ ది సిలబస్ అనుకుంటాం. చూడండి, యాడ్వెర్బియల్ క్లాజెస్ లో కండిషన్ అనేది ఒకటి ఇక్కడ ఉందన్నమాట. దాని గురించే మనకి ఈ ప్రశ్నపత్రంలో అడగడం జరిగింది. మనం పిల్లలం కాదు, మనం రాసే ఎగ్జామ్లో వస్తే అవుట్ ఆఫ్ ది సిలబస్ అనడానికి ఇక్కడ యాక్చువల్గా ఉంది. మనం దాన్ని డీటెయిల్గా నేర్చుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఇక మనం కొంచెం డీటెయిల్గా యాడ్వెర్బియల్ క్లాజెస్ గురించి నేర్చుకుందాం. నేను చెప్పింది మీకు అర్థమైందని భావిస్తున్నాను. నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే యాడ్వెర్బియల్ క్లాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక యాడ్వెర్బియల్ క్లాజెస్ విషయానికి వచ్చేస్తే మనం చాలా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇందులో మనకు టెక్స్ట్ బుక్లో యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఐ వాక్డ్ ఫాస్ట్. యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఐ హార్డ్ ఫాదర్స్ వాయిస్ హీ డిసైడ్ టు గో టు హిస్ వర్క్ ప్లేస్ బికాస్ హీ గాట్ ఇన్ టు డెట్స్. ఈ విధంగా మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ మూడు ఎగ్జాంపుల్స్ కూడా యాడ్వెర్బ్ క్లాజెస్ కి సంబంధించినవి ఇచ్చి ఉన్నారు, యాడ్వెర్బియల్ క్లాజెస్. ఇప్పుడు మనం చాలా డీటెయిల్ గా వర్కౌట్ చేద్దాం. ఈ మూడు కూడా యాడ్వెర్బియల్ క్లాజెస్ లో రీజన్ ని సూచిస్తాయి. అయితే దాని తర్వాత ఏం చెప్పారంటే ఇది ఒక్కటే కాదు, అనేక రకాలైన యాడ్వెర్బియల్ క్లాజెస్ ఉన్నాయి అనేసి మనకి 10th క్లాస్ లో ఈ పిక్చర్ ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం కండిషన్, కంపారిజన్, మేనర్ ఇవన్నీ కూడా నేర్చుకుందాం. మనం చూసుకుంటే మేనర్ అనేది 6th క్లాస్ లో, ఈ విధంగా కొన్ని యాడ్వెర్బ్ టైప్స్ లో ఇచ్చారు. మనం కన్ఫ్యూజ్ కొంచెం అవ్వకూడదు యాడ్వెర్బ్స్ గురించి, యాడ్వెర్బియల్ క్లాజెస్ గురించి. దరిదాపులుగా ఒకే రకంగా ఉంటాయి. యాడ్వెర్బ్స్ అంటేనేమో జస్ట్ పదాలు, యాడ్వెర్బియల్ క్లాజెస్ అంటేనేమో వాక్యాలు. కాబట్టి ఆ విషయాన్ని మీరు చూద్దాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది 10 ఉన్నాయండి. మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఒక 9 వరకు ఇచ్చారు, అదనంగా ఒకటి ఉంది. అది కూడా ఎందుకు మనం వదులుకోవాలనేసి టెక్స్ట్ బుక్ లో ఉన్న 9 మీకు వివరిస్తాను, అట్లానే టెక్స్ట్ బుక్ లో లేని ఆ ఒక్కదాన్ని కూడా వివరిస్తాను. ఎక్కువగా ల్యాగ్ అవుతుందని భావించవద్దు. యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అండి. యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అంటే ఇందులో మీకు కనబడే పదాలు ఇఫ్, అన్లెస్, లెస్ట్, ప్రొవైడెడ్ దట్ అనమాట. ఎట్లా కనబడతాయో చూడండి. ఒక ఉదాహరణ, ఇఫ్ యు స్టడీ యు విల్ పాస్, నువ్వు గనక చదివినట్లయితే నువ్వు ఉత్తీర్ణుడు అవుతావు. ఇందులో యాడ్వెర్బియల్ క్లాజ్ ఏంటి అంటే ఈ ఇఫ్, అన్లెస్, లెస్ట్, ప్రొవైడెడ్ దట్ ఉంటాయి చూసారా, ఆ లింక్ ఉన్న ఆ వాక్యమే యాడ్వెర్బియల్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ యు స్టడీ అనేది ఇక్కడ యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్ అని అంటూనే ఉంటాం. ఇఫ్ కండిషన్ అంటే ఇఫ్ తో స్టార్ట్ అయ్యి మన వాక్యాలు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇఫ్ కండిషన్, కండిషన్ అనేది ఒకటి ఉంటుంది, నువ్వు చదివితే పాస్ అవుతావు లేకపోతే లేదు, ఇలాంటివన్నీ కూడా యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్. యాడ్వెర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ఇఫ్ తోనే కాకుండా అన్లెస్ తో, లెస్ట్ తో, ప్రొవైడెడ్ దట్ తో కూడా ఏర్పరచవచ్చు. అయితే ఇక్కడ మీకు ఒక మినహాయింపు చెప్తాను. మీకు రిపోర్టెడ్ స్పీచ్ లో గనక ఇఫ్ వస్తుంది కదా, హీ ఆస్క్డ్ ఇఫ్ అని వస్తుంది చూసారా, అది
నౌన్ క్లాజ్ కి సంబంధించింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఇఫ్ తో వాక్యం స్టార్ట్ అవుతుంది, అలాంటివి ఇఫ్ కండిషన్ అంటాం చూసారా, అవి మాత్రమే యాడ్వర్బియల్ క్లాజ్ కిందికి వస్తాయి. రిపోర్టెడ్ స్పీచ్ లో ఇఫ్ వస్తే అది నౌన్ క్లాజ్ అవుతుంది, అదొకటి గమనించుకోండి. ఇప్పుడు మనం యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ కి వచ్చేద్దాం. చూడండి, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ ఇవి యాజ్, యాజ్, దాన్, యాజ్, మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీరు నేర్చుకొని ఉంటారు, అందులో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అవి యాడ్వర్బియల్ క్లాజ్ కి సంబంధించి అయ్యేందో చూద్దాం. హీ కెన్ స్పీక్ ఉర్దూ యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ హిజ్ టీచర్, ఆ విధంగా. లేకపోతే షీఈస్ అ బెటర్ కుక్ దాన్ అయామ్ అని వస్తుంది, అదనమాట. ఇక్కడ సార్ మరి ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఏంటంటే ఇక్కడ దాన్ అయామ్ అని ఉంటుంది, లేదా దాన్ ఐ అంటుంది. షీఈస్ అ బెటర్ కుక్ దాన్ ఐ లేదా దాన్ అయామ్ అని రావాలి. ఓకే, దాన్ అయామ్ అని రావాలి. ఇది ఏమవుతుంది, యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ ఉంది చూసారా, అది అవుతుంది. ఈ విధంగా యాడ్వర్బియల్ క్లాజ్ అనేది యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ ఇస్ టీచర్ అవుతుంది. ఇక్కడ దాన్ అయామ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ అవుతుంది, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే ఇవి తెలుసుకోవాలా సార్, దేనికి దానికి ఇప్పుడు కంపారిజన్ అని, కండిషన్ అని, మేనర్ అని తెలుసుకోవాలా అంటే మీరు ఒకసారి టెట్ కనుక ప్రశ్నాపత్రం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ని ఏది ఏర్పరుస్తుంది అన్నారు. చూడండి, యాజ్ యాడ్వర్బియల్ క్లాజ్ని ఏర్పరుస్తుంది, ఇఫ్ యాడ్వర్బియల్ క్లాజ్ని ఏర్పరుస్తుంది, సిన్స్ యాడ్వర్బియల్ క్లాజ్ని ఏర్పరుస్తుంది, అండ్ బికాజ్, ఇవన్నీ కూడా యాడ్వర్బియల్ క్లాజ్ని ఏర్పరిచేవే. అయితే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కండిషన్ ఏర్పరిచేది మాత్రం ఇఫ్, ఇక్కడ ఇఫ్, తర్వాత అన్లెస్, ప్రొవైడెడ్ దాట్, ఇవి అన్నమాట. కాబట్టి యాజ్, సిన్స్, బికాజ్ అనేవి యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి ఇట్లా అడుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అనేది మూడవది అన్నమాట. ఇక్కడ చూసుకుంటే హౌ అని అడిగే ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి ఒక క్లాజ్ గనక సమాధానం, ఒక వాక్యం గనక సమాధానంగా వస్తే అది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అవుతుంది. హీ స్పెండ్స్ మనీ యాజ్ ఇఫ్ హీస్ వెరీ రిచ్, ఇక్కడ యాజ్ ఇఫ్ హీస్ వెరీ రిచ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఇక్కడ మనం సిక్స్త్ క్లాస్ లో చదివినట్లయితే, సారీ సిక్స్త్ క్లాస్ దాంట్లో చూసినట్లయితే ఈ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ లేదా యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ చదువుకున్నాం, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ నేర్చుకున్నాం సిక్స్త్ క్లాస్ లో. ఈ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కి ఏంటంటే యాడ్జెక్టివ్ కి ఎల్వై చేర్చడం వల్ల యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అనేది ఏర్పడుతుంది. అదేంది, యాడ్వర్బ్ లో చూసుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఈ యాడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ కి యాజ్ వెల్ యాజ్ యాడ్వర్బియల్ క్లాజెస్ కి ఉన్న చిన్న డిఫరెన్స్ అనేది ఇంతవరకు మనం చెప్పుకున్నాం. ఏంటంటే యాడ్వర్బ్ అనేది ఒక పదం అయితే యాడ్వర్బియల్ క్లాజెస్ అనేది వాక్యం అనేది మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ ఈ స్పెండ్స్ మనీ యాజ్ ఇఫ్ ఈజ్ వెరీ రిచ్, ఇక్కడ యాజ్ ఇఫ్ ఈజ్ వెరీ రిచ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్. అలా కాకుండా హీ స్పెండ్స్ మనీ లావిష్లీ, LAVISHLY అని ఉందనుకోండి, లావిష్లీ, ఆ లావిష్లీ ఏమవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది. ఆ లావిష్లీ అనే మాట ఉండాల్సిన చోట, పదం ఉండాల్సిన చోట ఒక వాక్యం వాడాం కాబట్టి అది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. ఓకే, తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ మేనర్ అనేది హౌతో క్వశ్చన్ చేసినప్పుడు వస్తాయి. హౌ డస్ హీ స్పెండ్ మనీ అన్నాం అనుకోండి, హీ స్పెండ్స్ మనీ లావిష్లీ అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అవుతుంది లావిష్లీ అనేది. కానీ ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఎందుకైంది, ఒక వాక్యం ఉంది కాబట్టి క్లాజ్ అయింది. నెక్స్ట్ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్, చూడండి ఇక్కడ ఉంది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్. చూస్తే సో దట్, సచ్ దట్ అనే కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఏర్పరచబడుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, షీఈ్ సో షార్ట్ దట్ షీ కుడ్ నాట్ రీచ్ ద కబోర్డ్, ఇక్కడ మనం చూసుకుని సో షార్ట్ దట్, ఇప్పుడు ఏది అంటే ఇదంతా అనమాట. దట్ షీ కుడ్ నాట్ రీచ్ ద కబోర్డ్ అనేది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. అంతేకాదు యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్ అవుతుంది. ఎందుకని ఆమె అందుకోలేకపోయింది అనేది ఇక్కడ ఉంటుంది. షీ సో షార్ట్ దట్ షీ కుడ్ నాట్ రీచ్ ద కబోర్డ్, ఇది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్. ఈ విధంగా ఉండడం వల్ల ఈ విధంగా జరిగింది అనేసి సో దట్, సచ్ దట్ అనే దాంట్లో
చెప్పడం జరుగుతుంది. అర్థమైందా? ఇది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రిజల్ట్స్. ఇంకో విషయం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రిపోర్టెడ్ స్పీచ్లో దట్ వస్తుంది, షీ సెడ్ దాట్, అది నౌన్ క్లాజ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ. ఎందుకని? సో దట్ ఉంది, చూడండి జాగ్రత్తగా గమనించండి. ఇదేంటంటే రీజను రిజల్ట్ వచ్చేయి యాడ్వర్బియల్ క్లాజ్ని ఏర్పరుస్తాయి అనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ ప్లేస్, మనం చూసుకున్నట్లయితే 10th క్లాస్ దాంట్లో ప్లేస్ వేర్ అని క్వశ్చన్ వేసినప్పుడు వస్తుంది ఇది. జనరల్గా మనకి నౌన్ క్లాజ్ ఫామ్ కావాలంటే వాట్తో క్వశ్చన్ వేసుకుంటాం. వాట్ డజ్ హీ నో, హీ నోస్ దాట్ అనేసి మనం చెప్పుకుంటాం. హీ నోస్ అనేసి వస్తుంది, హీ నోస్ దాట్ అనేసి. ఇక్కడ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ ప్లేస్కి ఏమని క్వశ్చన్ చేస్తాం? వేర్తో క్వశ్చన్ చేస్తాం. దానికి వేరు, వేరెవరు, ఎనీ వేరు, ఎవ్రీవేర్ అనేవి లింక్ వర్డ్స్గా ఆ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హీ సెడ్ హీ వాజ్ హ్యాపీ, వేర్ హీ వాజ్. ఇక్కడ చూసుకుంటే వేర్ హీ వాజ్ అనేది దేనికి చూపిస్తుంది? హీ సెడ్ హీ వాజ్ హ్యాపీ. హీ వాజ్కి సంబంధించిన వేర్ హీ వాజ్ అనేది హీ వాజ్ వేర్ హీ వాజ్ అన్నాడు అనుకోండి, అతను ఎక్కడున్నాడో అక్కడున్నాడు అంతే, దానికి అర్థం లేదు. కానీ దీనికి అర్థాన్ని ఇస్తుంది హ్యాపీ అంటే యాడ్జెక్టివ్కి లింక్ అయి ఉంది, అతను ఎక్కడున్నాడో అక్కడ సంతోషంగా ఉన్నాడు అంటే అక్కడ సంతోషంగా ఉన్న దానికి అక్కడ ఉంటే సంతోషంగా ఉంటాడు, హ్యాపీ అనే దానికి లింక్ అయి ఉంది. హీ వాజ్ వేర్ హీ వాజ్, అతను ఎక్కడున్నాడో అక్కడున్నాడు అయిపోయింది. ఒకవేళ మనం హీ వాజ్కి లింక్ చేస్తే కానీ అది లింక్ అవుతుంది హ్యాపీకి. హ్యాపీ అంటే యాడ్జెక్టివ్, యాడ్జెక్టివ్ని ఊతం ఇచ్చేది కానీ మాడిఫై చేసేది కానీ ఏమని చెప్పుకున్నాం మనం? యాడ్వర్బ్ అని చెప్పుకున్నాం. ఆ విధంగా ఉన్న ఒక క్లాజ్ వాక్యమే యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. అందులో కూడా ఇది ప్రత్యేకంగా యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. వేర్ అనే దాంతో మనకి ప్రశ్న అనేది వేయబడ్డం అనేది జరుగుతుంది. మీకు ఏదైతే యాడ్వర్బ్ ఉందో ఆ యాడ్వర్బ్లో మనం లక్క, నిప్పు అని చెప్పుకున్నాం. ఎలా, ఎక్కడ, ఎన్నిసార్లు, ఎప్పుడు, ఎందుకు అనేది కూడా ఉంటుంది యాడ్వర్బ్ దాంట్లో. అది మనం ఇంకా కొంచెం డీటెయిల్డ్గా లక్క, నిప్పు, ప్లస్ అనేసి ఇంటర్మీడియట్లో ఉన్న యాడ్వర్బ్స్, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ని కూడా మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. అందుకే రోజు కూడా ఒక 5 నిమిషాలకి మించి నేను మీకు ఎక్కువగా నేర్పించట్లేదు. తర్వాత మనం చూసుకుంటే యాడ్వర్బియల్ క్లాజ్లో చూసుకోవాల్సింది రీజన్. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్, రీజన్ అనమాట కారణం ఉంటుంది. బికాజ్, సిన్స్, యాజ్. చూడండి ఇదే ప్రశ్నని కదా మనకి ఎక్కడ అడిగారండి ఈ ప్రశ్నని? ఇక్కడ అడిగారు. కనబడుతుందా? బికాజ్ కనబడుతుందా మీకు? సిన్స్ కనబడుతుందా? యాజ్ కనబడుతుందా? ఇందులో ఇప్పుడు మీకు యాజ్, సిన్స్, బికాజ్ ఈ 3 ఉన్నాయి చూసారా, అవేంటి? యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ అనమాట. కారణం, యాజ్ హీజ్ రిచ్ హీ కెన్ అఫోర్డ్ ఎ కార్, అతను ధనవంతుడు కాబట్టి అతను కార్ని అఫోర్డ్ చేయగలడు, మనం చేయలేం. రీజన్ ఏంది? యాజ్ హీజ్ రిచ్ కాబట్టి, అతను ధనికుడు కాబట్టి. సిన్స్ హీజ్ రిచ్ హీ కెన్ అఫోర్డ్ ఎ కార్, అతను ధనికుడు కాబట్టి. సిన్స్ హీజ్ రిచ్ అన్న ఒకటే, హీ కెన్ అఫోర్డ్ హీఈస్ రిచ్, ఓకే, హీ కెన్ అఫోర్డ్ ఎ కార్ బికాజ్ హీఈస్ రిచ్ అని వస్తుంది. బికాజ్ వాడాలంటే ఇవన్నీ కూడా యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్. తర్వాత మనం చూసేది పర్పస్ అండి, అంటే ఉద్దేశం. ఉద్దేశం ఏంటండి? యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ పర్పస్, ఇన్ ఆర్డర్ టు, సో దట్, కలిపిన సో దట్ అని. అది ఇంతకుముందు సో దట్ అనేది విడివిడిగా అనమాట, సో ఒక చోట ఉంటుంది, దట్ ఒక చోట ఉండేది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది కలిపి ఉన్న సో దట్, ఇన్ ఆర్డర్ దట్, ఇన్ కేస్ దే హ్యాడ్ టు బై ల్యాండ్ సో దట్ దే కుడ్ ఎక్స్టెండ్ దేర్ హౌస్. అందులకు పర్పస్ అది, అందుకు కాబట్టి, ఆ పర్పస్ చేత అనేసి ఈ యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ పర్పస్ అనేది చెప్తుంది. మీకు ఇవన్నీ కూడా చివరిలో నేను సమప్ చేస్తాను, ఎలా ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్, అదిగోండి కన్సెషన్ ఉందా, అదే మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మనం ఏదైతే ఇచ్చారో టెక్స్ట్ బుక్, ఆ టెక్స్ట్ బుక్ని మనం ఫాలో అవుతామండి. మనం సక్సెస్ అవ్వాలంటే ప్రాథమిక రూల్ ఏంటంటే మొదటిది టెక్స్ట్ బుక్ని ఫాలో అవడం. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్, కన్సెషన్ ఏంటిది? కన్సెషన్ అంటే ఏం లేదండి, యాంటీ రిజల్ట్ వస్తుంది. రీజన్కి యాంటీ రిజల్ట్ వస్తుంది ఈ కన్సెషన్లో. అంటే అతను పేదవాడు కాబట్టి అన్యాయంగా ఉండాలి, కానీ అన్యాయంగా ఉండడు, నిజాయితీగా ఉంటాడు. అంటే యాంటీ రిజల్ట్ లాగనమాట, రావాల్సిన ఫలితం కన్నా వేరుగా ఉంటుంది. తో ఈజ్ పూర్ ఈజ్ ఆనెస్ట్, అతను పేదవాడైనప్పటికీ కూడా నిజాయితీ పరుడు. ఆల్ దో వైల్ ఇవన్నీ అనమాట.
సో ఇక్కడ అడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అంటే యాంటీ రిజల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, అంటే ఎట్లా, అతనికి జ్వరం వచ్చింది, బడికి రాకూడదు, కానీ తో హీఈస్ ఫీవరిష్, లేదా తో హీ గెట్స్ ఫీవర్, తో హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, హ్యాస్ కమ్ టు స్కూల్, అతను స్కూల్కి వచ్చాడు, అంటే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెషన్ అనమాట. తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం, వెన్ అనే ప్రశ్నకి యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం అనేది రెస్పాండ్ అవుతుంది. వీటిలో జనరల్గా వెన్, బిఫోరు, ఆఫ్టరు, సిన్స్, వైలు, యాజ్ లాంగ్ యాజ్, టిల్, అంటిల్ ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాదు కోఆర్డినేట్ సారీ కొరలేటివ్ కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, హార్డ్లీ వెన్, స్కేట్స్లీ వెన్, బేర్లీ వెన్, నో సూనర్ దెన్, ఈ 9th క్లాస్లో ఉన్నాయి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మీరు గనక ఒకవేళ చూడకపోతే హార్డ్లీ వెన్ పీసీవీ ఇంగ్లీష్ అని గనక కొట్టిన టైప్ చేసినట్లయితే యూట్యూబ్ సెర్చ్లో ఖచ్చితంగా మీకు కనబడుతుంది, ఆ వీడియోని మీరు చూడవచ్చు. యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ టైం, ఈ హార్డ్లీ వెన్, స్కేట్స్లీ వెన్, బేర్లీ వెన్, నో సూనర్ దెన్ ఈ కంజంక్షన్స్ తో వాడతారు. అట్లానే సిన్స్, వైలు, యాజ్ లాంగ్ యాజ్, టిల్, అంటిల్ అనేవి కూడా వాటిలో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, సిన్స్ మనం చూసిన యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ సిన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అర్థమైందా? అవి రీజన్ రీజన్ తో ముడిపడి ఉంటాయి. ఇక్కడ సిన్స్ దేంతో ముడిపడి ఉంటుందంటే టైంతో ముడిపడి ఉంటుంది. అతను వచ్చినప్పటి నుంచి ఇతను రావట్లేదనో ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెక్యూటివ్, ఇది యాక్చువల్గా మనకి సిలబస్లో అంటే మన టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు, బట్ మిగిలినది ఏకైంది. ఎందుకు వదలాలి, ఎందుకని అంటే చిన్నది కాబట్టి. సో ఒక్కటే దీనికి యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెక్యూటివ్ అంటే లాజికల్గా తీసుకొస్తుంది. హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ సో హీ మే నాట్ కమ్ టు ఆఫీస్, అతనికి యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆఫీస్కి రాడు. లాజికల్ కంటిన్యూటీ అనేది చెప్పడానికి ఈ సోని వాడుతూ ఉంటారు, అది యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ కన్సెక్యూటివ్. ఇక విషయానికి వస్తే, అసలు ఈ యాడ్వర్బియల్ క్లాజెస్ మొత్తాన్ని ఎలా సులభంగా చూసుకోవాలంటే జస్ట్ ఆ పదాలను గుర్తుపెట్టుకోండి. యాజ్, సిన్స్, బికాజ్, తో, ఆల్ దో, హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్, నో సూనర్ దాన్, సో దట్, సచ్ దట్, ఇలాంటి పదాలని మీరు ఏం చేస్తారంటే ఇందులో చెప్పినవన్నీ కూడా ఒక లిస్టు వేసుకుని ఆ తర్వాత లక్క, నిప్పు, ఎందుకు, ఈ ప్రశ్న అంటే ఎలా, ఎక్కడ, ఎన్నిసార్లు, ఎప్పుడు, ఎందుకు అనే ప్రశ్నలకి యాడ్వర్బియల్ క్లాజెస్ కానివ్వండి, యాడ్వర్బ్స్ కానీ రెస్పాండ్ అవుతాయి. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నేర్చుకున్న యాడ్వర్బ్ ఏంటంటే పదాలైతే యాడ్వర్బియల్ క్లాజెస్ అనేవి వాక్యాలన్నమాట, అసంపూర్ణ అంటే ఆధారపడే వాక్యాలన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా మీరు దీంట్లో చక్కగా మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. యాడ్వర్బియల్ క్లాజెస్ ని మాత్రం దయచేసి నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే ప్రతి ప్రశ్నాపత్రంలో దీని మీద ప్రశ్న ఉంటుంది. థ్యాంక్ యూ.